నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కమిషనర్ లేదా మున్సిపల్ శాఖ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్ ను పరిగణలోకి తీసుకోవద్దని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. కూతురిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2000 జరిమానా. నంద్యాల సాయిబాబా నగర్ కిరాణం షాపులో అగ్ని ప్రమాదం. నంద్యాల పట్టణంలో వినియోగదారుల సమావేశం. ఆజాదిక అమృత్ మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్. 98 డిఎస్సీలో అర్హత కలిగిన అందరికీ ఉపాధ్యాయ నియామకం కల్పించాలని అభ్యర్థుల డిమాండ్. బాడీ బిల్డింగ్ లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మానం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో దొంగలు పడ్డారు, వారిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. జిల్లా సహకార బ్యాంక్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్న నూతన చైర్పర్సన్ విజయ మనోహరి. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షైన్ చెస్ట్ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రారంభం. నంద్యాల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణదారులకు ఇటీవల మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పేరుతో ఫేక్ కాల్స్ రావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. దుకాణ యజమానుల నుండి ట్రేడ్ లైసెన్సులు బకాయిలను వసూలు చేసినట్లు సమాచారం అందిందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ను ఎవరు నమ్మి మోసపోవద్దని వారు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎటువంటి కాల్స్ చేయరని, సంబంధిత శాఖ అధికారులతో సమాచారం అందించడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తెలియజేయడం జరిగిందన్నారు. వారు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. అలాగే కేసు నమోదు చేశామన్నారు. బాధితులను కూడా కేసు నమోదు చేయాలని సూచించామన్నారు. ఇలా ఫోన్ కాల్స్, మా పేర్లు చెప్పి ఫోన్ కాల్స్ చేసి, మీరు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ మాకు ఇంకా బాకీ ఉన్నారు, ఈరోజు చెల్లిస్తే చెల్లించవలసిన కోరుతాం, లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా దాదాపు వాళ్ళు 30 నుంచి 40 మందికి పైగా కాల్స్ రావడం జరిగింది. అందులో 10-15 దాకా కొంతమంది పే చేసినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది. అయితే నేను చెప్పేది ఏమంటే, ఏదైనా ఇట్లా స్ట్రేంజ్ కాల్స్ అంటే అన్న ఈ ఫేక్ కాల్స్ ఎక్కడి నుంచి అయినా ఇదా వచ్చి మున్సిపల్ కమిషనర్ పేరు చెప్పి కానీ ఇంకొకరి పేరు చెప్పి కానీ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి. వెను వెంటనే మీకు సమీపంలో ఉన్న సచివాలయంలో ఉన్న శానిటేషన్ సెక్రటరీకి కానివ్వండి, లేదంటే మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్కి కానీ తెలియజేస్తే మా దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయని మీకు తెలియజేస్తుంది. ఇంతవరకు ఏ కాల్ డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ ప్రతి ఏ వ్యక్తికి చేసి ఇంత ట్యాక్స్ పే చేయండి అని ఏ విషయంలో కూడా మేము డైరెక్ట్గా చెప్పింది లేదు. ఏ చెప్పినా త్రూ మా సచివాలయ సిబ్బంది ద్వారానైతేనేమి, మా మున్సిపల్ స్టాఫ్ దగ్గర నుంచి అయితేనేమి, మా రెవెన్యూ ఆర్ఐ తర్వాత రెవెన్యూ ఆఫీసరు, ఇలా మా శానిటేషన్ ఆఫీసర్స్ వీరి ద్వారానే మేము కలెక్ట్ చేయడం కానీ డిమాండ్ వాళ్ళకి చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద మొత్తాలకు కూడా వీళ్ళు చేసే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ సైబర్ నేరగాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటి శక్తి ఎంత ఉందంటే మనం ఊహించలేము. ఒకసారి మన ఫోన్ నంబర్ కానీ మన ఫోన్ ద్వారా మీరు ఫోన్ పే చేసినా లేదా ఇంకా ఇతరత్ర ఏమైనా చేసినా కూడా మన వివరాలన్నీ కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నం కూడా జరగచ్చు. తద్వారా మీ అకౌంట్లో కూడా మీకు తెలియకోకుండానే డబ్బులు మాయమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటివి మనం కోకొల్లలో చూస్తూనే ఉన్నాం. అనేక సార్లు మేము ప్రజలకు హెచ్చరికల ద్వారా పంపిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు. దయచేసి ఇలాంటివి ఏదైనా ఒక పర్టికులర్గా ఏదైనా ఒక అది కూడా మేము ఫలానా ఏసీబీ అని కొంతమంది ఫోన్ చేయడం జరిగింది. మేము ఏసీబీ డిఎస్పీ అని కొంతమంది ఫోన్ చేసి మీ పైన చర్యలు తీసుకుంటున్నాం, మా ఫైళ్ళన్నీ మా దగ్గరికి వచ్చేసినాయి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం, ఇప్పుడే జైల్లోకి వేస్తున్నాం, ఇమీడియట్గా మీరు మాకు డబ్బులు బదలాయించారని కూడా అందరినీ కూడా కొంతమందిని అడగడం కూడా జరిగింది. ఇదే విధంగా మన జిల్లాలోనే కాకుండా గతంలో కూడా అనేక జిల్లాల్లో ఈ విధంగా ఒక జిల్లాను టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తూ వెళ్తున్నారు. అయితే ఈ ముఠాకి ఎక్కడ అంతం ఉంటుంది, ఎక్కడి నుంచి వీళ్ళు చేస్తారు అనేది మాత్రం మనం ట్రేస్ చేయలేకపోతున్నాం. అయితే నా నోటీస్కి వచ్చిన గంటల వ్యవధిలోనే నేను పోలీసులు డిఎస్పీ గారికి అదేవిధంగా ఎస్పీ గారితో నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది. మాట్లాడి మాకు వచ్చిన కాల్స్ వివరాలు ఏవైతే ఉన్నాయో
ఆ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను వెంటనే డిఎస్పీ గారికిను ఎస్పీ గారికి పంపించి తర్వాత సిఐలకు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మేము కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా నేను మళ్ళీ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఎవరైతే పోగొట్టుకున్నారో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వ్యక్తిగతంగా కూడా వెళ్ళి కంప్లైంట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. విధంగా దాదాపుగా మనకు ఈ టౌన్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మనం ఇది నమోదు చేయించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఫేక్ కాల్స్ ఏదైనా వస్తే తప్పనిసరిగా మున్సిపల్ అధికారుల దృష్టికి లేదంటే స్థానికంగా ఉన్న సచివాలయం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మనకు 12వ వార్డులో ఉన్నటువంటి సచివాలయము మా శానిటేషన్ సెక్రటరీకి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక దుకాణదారుకి ఫోన్ పోతానే వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే ఆ అబ్బాయి ఆ ఫోన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు మాట్లాడితేనే వాళ్ళు ఇది ఎవరో ఆఫీసర్కి వెళ్ళిందని చెప్పేసి వాళ్ళు వెంటనే కట్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఎందుకంటే మా నోటీస్కి వస్తానే మేము అడిగే ప్రశ్నలకు వాళ్ళు సరే ఇది ఈ విధంగా వాళ్ళు బయట వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్తూ వెంటనే వాళ్ళు మానుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా సిబ్బందికి తెలియకుండా ఎవరు పే చేయద్దండి అని మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కూతురిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2000 జరిమానా విధించారు. పెరుమాళ వెంకటేశ్వర్లు అలియా సునీల్ కు 20 సంవత్సరాలు జైలు శిక్షను 7వ అదనపు కర్నూలు జిల్లా సెషన్స్ జడ్జి భూపాల్ రెడ్డి ఫోక్సో చట్టం మేరకు విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతున్న కోర్టు ట్రయల్ మానిటరింగ్ విధానం సత్ఫలితాలను ఇచ్చింది. డిజిపి ఆదేశాలతో జిల్లా ఎస్పి రఘువీరెడ్డి సూచనలతో జిల్లా పోలీసు అధికారులు మహిళా సంబంధిత కేసులు, ఫోక్సో కేసులు, తీవ్రమైన కేసులలోని నేరస్తులు చట్టం నుండి తప్పించుకోకుండా వారు చేసిన నేరాన్ని తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో రుజువు చేసి వారికి జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగే విధంగా చేపట్టడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. డీజీపీ ఆదేశాలతో జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి నందివర్గం పోలీస్ స్టేషన్ ఐపీసీ అండ్ ఫోక్సో చట్టం యొక్క కేసు యొక్క ట్రయల్ ను స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణ కారణంగా అత్యంత త్వరగా కేసులోని నిందితునికి 20 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష మరియు 2000 జరిమానా, 1 నెల సాధారణ జైలు శిక్షను జడ్జి వెల్లడించారు. కేసు వివరాలు పరిశీలిస్తే బాధిత మైనర్ బాలిక నంద్యాల పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. తన కుటుంబంలోని ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేని కారణం వల్ల హాస్పిటల్ నందు అతనిని చూపించి నిందితుడైన తన తండ్రి బాధిత మైనర్ బాలికను తన మోటార్ సైకిల్ పై నిందితుడి గ్రామంలోని వారి ఇంటికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆ మైనర్ బాలికను తన మోటార్ సైకిల్ పై తీసుకుని వచ్చి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. తరువాత బాధిత మైనర్ బాలిక మరుసటి రోజు తనపై జరిగిన సంఘటన గురించి తన తల్లితో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆమె తండ్రి చేసిన చర్యపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేయడం జరిగింది. నేరానికి సంబంధించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని, నేరస్తులకు ఎప్పుడైతే కోర్టుల ద్వారా జైలు శిక్షలు విధించబడతాయో అప్పుడు అటువంటి నేరాలు మరలా పునరావృతం కావని సూచించామన్నారు. వారి సూచనల మేరకు రాష్ట్ర పోలీస్ శాఖ మహిళా సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ కేసులో నేరస్తులకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గుణపాఠమని, మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుండి తప్పించుకునే వీలు లేకుండా కోర్టు ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టపరిచి కోర్టులో సమర్థవంతమైన ట్రయల్ మానిటరింగ్ ద్వారా నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కేసు దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి, ఏపీపీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్హెచ్ఓ రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ వీర సాహెబ్లు సమర్థవంతంగా పనిచేశారన్నారు. నంద్యాల సాయిబాబా నగర్ లోకేష్ కిరాణం షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. బాధితులను 24వ వార్డు ఇన్ఛార్జి రహంతుల్లా పరామర్శించి జరిగిన సంఘటన గురించి విచారించి
పరిస్థితిని ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి తెలిపి బాధిత కుటుంబానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. స్థానిక వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ రహంతుల్లా మాట్లాడుతూ స్థానికంగా కిరాణా షాప్ నిర్వహిస్తున్న చంద్రమౌళీశ్వరయ్యకు జరిగిన అగ్ని ప్రమాద నష్టం గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారానికి తగిన సాయం అందజేస్తామని తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు రాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. దాదాపు 20 లక్షల నష్టం జరిగిందని తెలిపారు. మేము బంద్ చేసి వెళ్తున్నాం సార్, పోయి పడుకొని నిద్రపోయినాము. ఇక మంటలు వేస్తున్నాయని కరే ఆయన ముక్కులు చూపిన సెక్యూరిటీ వచ్చి చెప్పినాడు. వచ్చి చెప్పడానికి అంత మంటలు ఎక్కువైపోయినాయి. ఫైర్ ఎందుకు ఫోన్ చేసినాము, అంత కరెంట్ వాళ్ళు వచ్చి నా మంటలు ఆర్డర్ చేసినారు. మనం టైం అయితే చూడలేదు సార్, 12 ఆయన ఒక గంట అయింది సార్. మనం స్తంభం స్తంభం మీద నుంచి రవాలు పడ్డాయి సార్. ఆ రవాలు పడ్డంలో మనకు రివర్స్ అయింది కరెంటు. మన కరెంటు స్టార్ట్ చంద్రమౌళి. ఏం జరిగింది? కరెంటు సర్క్యూట్ అయింది సార్. కరెంటు గంటలకు స్తంభం మీద రవ్వలు పేలి మనకు రివర్స్ అయింది సార్ కరెంట్. పేలడం వల్ల మన మీటర్లకు ఎఫెక్ట్ కొట్టి ఇటు వచ్చేసింది సార్. వాళ్ళు వచ్చి మీటర్ మీ షాప్లో మంటలు వేస్తున్నాయంటే వచ్చిన ఫైర్ స్టేషన్ కడిగి కరెంట్ ఆఫీస్ కడిగి వాళ్ళు వచ్చి మంటలు ఆడుతున్నాం సార్. మేము ఎదురుగానే ఉంటాం సార్. నిత్యావసర వస్తువులు అన్నీ, కందిపేలు అంటే బియ్యం అంటే చక్కెర అన్నీ వస్తువులు సార్. 15 లక్షల దాకా నష్టం ఉంది సార్. 15 లక్షల దాకా నష్టం ఉంది. ఈరోజు 24వ వార్డులో కొల్లి చంద్రమౌళీశ్వరయ్య గారికి కిరాణం కొట్టు అనేది కాలిపోవడం జరిగింది. అది షార్ట్ సర్క్యూట్లో జరిగింది. దానికి మాకు తెలియంగానే మా వార్డు మా సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓలు కానీ, తర్వాత మన వాలంటీర్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని పిలిపించి దీని గురించి మాట్లాడి ఏమైనా ఇలా పథకాలు కానీ, తర్వాత దీనికి ఏమైనా నష్టపరిహారం కానీ వస్తుందా లేదా అని చర్చించడం జరిగింది. అందుకు మా నాయకులు
అదే విధంగా మా కార్యకర్తలు అందరూ వచ్చి చూడడం జరిగింది దానికి సంబంధించిన విషయంగా మేము తక్షణమే ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి తెలియపరచడం ఆయన గారు మీరు తక్షణమే పోయి అయ్యగారికి ధైర్యం చెప్పి ఏదైనా అవకాశం ఉంటే రెవెన్యూ ద్వారా కానీ అదే విధంగా వీరికి ఏదైనా కానీ వచ్చేటటువంటి ఉంటే నా చేతశక్తిన కానీ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది ఆయన మాటగా చెప్పడం జరిగింది ఆయన మన ఎమ్మెల్యే గారు లేనందుకు తర్వాత రేపొద్దున వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన కన్సల్ట్ చేసి ఆయనకు రావాల్సిన పథకాలు కానీ ఏమైనా రావాలని నేను మనస్ఫూర్తిగా నేను సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది అందుకోసమే మా వైఎస్ఆర్సీపీ నాయకుల ముందరకు వచ్చి అయ్యగారికి తన మా చేత చెప్పిన గారికి ధైర్యాన్ని నింపి నీకు ఏదైనా కానీ మంచి జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా ఇచ్చేసినాం కానీ సకాలంలో వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం వినియోగదారుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి నంద్యాల జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విద్యాశాఖ అధికారి మరియు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి వెంకటరాముడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్ బాషలు పాల్గొని అవగాహన కల్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులచే వినియోగదారుల క్లబ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు వినియోగదారుల హక్కుల గురించి తెలియజేయడం జరిగిందన్నారు ఈ క్లబ్లలో 8-9వ తరగతి విద్యార్థులు సభ్యులుగా ఉంటారన్నారు జిల్లాలో 308 పాఠశాలలో వినియోగదారుల క్లబ్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు వినియోగదారుల హక్కులు బాధ్యతల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వన్ టౌన్ సిఏ రామకృష్ణ మరియా దాస్ విజయ్ వాసు రాజు తదితరులు పాల్గొన్నారు నేను చేస్తున్న పని నాకు ఎంత లాభం ఇస్తుంది అందరు మంచి వ్యాపారస్తులు అయితే మనకి ఈ ప్రోగ్రామే అవసరం లేదు నేను చెప్తుంది ఇలా చేస్తున్న వ్యాపారస్తుల గురించి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం వల్ల కొంత కొంతైనా ఒకరోజు చేతులు బయట పెట్టరాదు పొగ తాగరాదు అని అసలు చదువుకోవడం వల్ల తెలుసుకోవడం వల్ల అటువంటి మోసాలను మనం అరికట్టడానికి ప్రభుత్వం వాళ్ళు 9వ తరగతి అతను క్వాలిటీ లైఫ్ మంచి జీవన శైలిని డెవలప్ చేసుకొని జిల్లాలో ఈరోజు టీచర్ గైడ్స్ కన్జ్యూమర్ క్లబ్స్ ఫంక్షనింగ్ గురించి అవగాహన కల్పించి కల్పించవలసిన జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారి ఆదేశ కమిషనర్ ఆఫ్ సిన్ సప్లైస్ ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అందరు టీచర్ గైడ్స్ పిలిపించి వారికి మాస్టర్ ట్రైనింగ్స్తో కన్జ్యూమర్ క్లబ్స్ ఫంక్షనింగ్ ఇలా చేయాలి పిల్లలకు 8-9 తరగతి స్టూడెంట్స్ ఒక 60 మంది రిక్రూట్ చేసి వాళ్ళకు ఈ వినియోగదారుల హక్కు రక్షణ చట్టం గురించి అవగాహన కల్పించి వినియోగదారులు వస్తువులు సేవలు కొనుగోలు చేయటము మోసపోతున్న వ్యాపారస్తులు వాళ్ళకి అవగాహన కల్పిస్తే 8-9 తరగతి స్థాయి పిల్లలు అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తర్వాత పక్క వారికి వాళ్ళు అవగాహన కల్పించి అందరినీ కూడా ఈ వినియోగదారుల చట్టం నుంచి కాపాడుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం జిల్లాలో 307 కన్జ్యూమర్ క్లబ్స్లలో కూడా ఈ ఫంక్షన్ ఈ అందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి నెల కూడా క్లాసులు నిర్వహించాలని ఆదేశించుకున్నారు ఆ ప్రకారంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే కమిషనర్ ఆఫ్ సిన్ సప్లైస్ కూడా దీని గురించి మనకు మెయిల్ రూపంలో బుక్స్ ప్రింట్ చేస్తున్నారు దీంట్లో ఎలా వినియోగదారులు వ్యాపారస్తుల చేతిలో పోసపోకుండా ఉండాలి అవగాహన ఉంది ఈ బుక్స్ అన్ని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీన్ని కన్జ్యూమర్ క్లబ్స్లలో ఇచ్చి పిల్లలకు అవగాహన పెంపొందించి అందరినీ కూడా వినియోగదారుల రక్షణ చట్టం నుంచి ఎలా కాపాడుకోవాలి అవగాహన కల్పించడానికి మొత్తం 307 కన్జ్యూమర్ క్లబ్స్ నుంచి పోటీ దేశ స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి కాబడిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి ఆజాదిక అమృత్ మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో నా భూమి నా దేశం అనే పేరున కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ
దేశ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి కాబడిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించి సమరయోధులను స్మరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. అలాగే నాటి స్వాతంత్ర పోరాటాల స్ఫూర్తి ప్రదాతలను గుర్తించి వారిని వారి కుటుంబ సభ్యులను సన్మానించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణంలో నా భూమి నా దేశం అనే శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత ఏ విధంగా జాతి పట్ల దేశం పట్ల ఇతర ప్రజల పట్ల అన్ని విషయాల పట్ల జాగరూకత ఎలా ఉండాలి వాళ్ళు ఏ విధంగా ప్రజల అంత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి మన దేశంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుంచి మండల స్థాయి వరకు అదేవిధంగా ప్రతి పురపాలక సంఘం నుంచి కూడా ఈ కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి 9వ తారీఖు నుంచి రేపు 12వ తారీఖు వరకు అన్ని కార్యక్రమాలు చేయమని షెడ్యూల్ 11 చేయమని జరిగింది. రేపు మనం శనివారం రోజున మనం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి ఒక శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేసి అదేవిధంగా అక్కడ మన జెండా నేషనల్ ఫ్లాగ్ను కూడా ఆవిష్కరణ చేసి తర్వాత దానికి వందన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని దాన్ని మనం ప్రభుత్వం ఏదైతే సూచించిందో అంతా సెల్ఫీల రూపంలో కూడా మనం వాళ్ళు ఇచ్చిన లాగిన్లో కూడా దీన్ని అందరము అప్లోడ్ చేయబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశంలో ఇంకొక రెండు కార్యక్రమాలు ఉన్నాయి. ఏదైతే ఈ ఫ్లాంక్ను ఓపెన్ చేసుకుని జెండా వందనమే కాకుండా మనకు పూర్వం మన ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఈ దీనికోసం మనకు స్వాతంత్రం కోసం పోరాడినారో ఆ స్వాతంత్ర యోధుల యొక్క కుటుంబాల సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేదంటే ఆ స్వాతంత్ర యోధులే మనకు ఎవరైనా జీవించి ఉంటే వారిని కానివ్వండి తీసుకొని వచ్చి మన సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా ఆ ఫ్లాంక్లో మన దేశ స్వాతంత్రం కోసం కానివ్వండి తర్వాత దేశంలోకి ఎవరైనా ఉగ్రవాదులు చొరబాట్లకు అడ్డుకునేదానికి కానీ పోరాడినటువంటి ఈ మన మిలిటరీ సిబ్బంది కానివ్వండి అదేవిధంగా స్థానికంగా ఉన్న ఏదైనా ఈ నక్సలైట్లు కానివ్వండి ఇతర ఉద్యమకారుల పైన కానివ్వండి ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కానివ్వండి ప్రాణాలు ఒడ్డి పోరాడి జీవించి ఉన్నటువంటి కానీ వీరులు ఎవరైతే పోలీసు వీరులు ఉన్నారో వీళ్ళందరికీ సన్మాన కార్యక్రమాన్ని వీరందరినీ కూడా స్మరించుకునేలాగా ఆ వీరుల యొక్క పేర్లను కూడా ఫ్లాంక్ పైన వేయమని మనకు తెలియజేయడం జరిగింది. సో ఆ కార్యక్రమం ఈ దీంట్లో కూడా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను కలెక్టర్ ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది. వస్తే వాళ్ళని కూడా పొందుపరిచి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాం. ఇవన్నీ చేస్తూ మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం. ప్రతిజ్ఞ చేసేసి జెండా వందనం అయిన తర్వాత ఇవన్నీ మనం అప్లోడ్ కూడా చేసి ఒక్కసారి సంస్మరణ చేసుకొని జాతి కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరులైతేనేమి స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అయితేనేమండి అదేవిధంగా ఇంకా మన వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఏ విధంగా ముందుకెళ్ళాలి దేశం కోసం రాష్ట్రం కోసం అనేటువంటి ఒక గొప్ప సదాశయంతో ఏర్పరిచిన నా భూమి నా దేశం మేరా మిట్టి మేరా దేశ్ అనే ఈ కార్యక్రమం రేపు మన మున్సిపల్ కార్యాలయంలో 12 గంటలకు జరుపుకోబోతున్నామని సవినయంగా తెలియజేసుకున్నాం. ఈ నా భూమి నా దేశం దీంట్లో మనం ఏ విధంగా అయితే వీరులకు వందనం అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకోవడం పంచప్రాణ ప్రతిజ్ఞ తర్వాత జెండా వందనంతో పాటు మరొక అతి ముఖ్యమైన కార్యక్రమం 75 వసంతాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతావారిని గుర్తు చేసుకుంటూ మనం 75 మొక్కలను కూడా నాటబోతుంది రేపు మన మున్సిపల్ కార్యాలయ ఆవరణ. సో ఇది కూడా ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రత పరిశుభ్రమైన గాలి స్వచ్ఛమైన గాలి నీరు సారవంతమైన నేలను భావితరాలకు అందిద్దాము పుడమ తల్లిని కాపాడదాము అనేటువంటి ఒక నినాదంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరింకా ఈ విధంగా చేసేది కాక దీంతోపాటు మనకు గ్రామాల నుంచి మండలానికి మండలం నుంచి జిల్లాకు జిల్లా నుంచి రాష్ట్రానికి మన మట్టిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ రాష్ట్రంలో మనం అందజేస్తాం. అక్కడ నుంచి దేశానికి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఒక పవిత్రమైన ఒక ప్రాంతంలో ఎక్కడైతే నిర్దేశించిన ప్రాంతంలో ఈ మట్టిని అంతా అక్కడ మనం సేకరించడం జరిగి జాతీయ ఐక్యతను సమగ్రతను పరిరక్షించేందుకు ఒక సిగ్నిఫెన్స్గా దీన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. 98 డిఎస్సిలో అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఉపాధ్యాయ నియామకం కల్పించి ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం నంద్యాల జిల్లా కార్యాలయం ఎదుట 98 డిఎస్సి అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 98 డిఎస్సి అభ్యర్థులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం అర్హత కలిగిన వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించామని హామీ ఇచ్చారన్నారు. వారు ఇచ్చిన హామీ మేరకు తమలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయన్నారు. కేవలం
ఓసీ వర్గానికి మాత్రమే 4072 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు మహిళలు ఉన్నారని దయ చూపించి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తుగా ఉన్నామని ఆ మాటలను సార్థకం చేసుకోవాలని కోరారు. మాట తప్పని మడమతిప్పని వారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. సంబంధిత శాఖ మంత్రికి నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 98 డిఎస్సీ అభ్యర్థులు వెంకటరమణ, సంజీవ్ కుమార్, మధుబాబు, జాన్ బాబు, ద్వారకానాథ్, చెన్నకేశులు, భాగ్యమ్మ, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులందరూ చాలా మటుకు మీతో కాలు కదిపి నడిచినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి సార్. దయచేసి మమ్మల్ని మర్చిపోకుండా మా గుండెల్లో మీ పట్ల మాకున్న నమ్మకాన్ని నెరవేర్చి మా అందరికి ఉద్యోగాలు ఇస్తారని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మా విన్నపము ఏమనగా, మేము 98 డిఎస్సీ క్వాలిఫైడ్ సార్. మీరు గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మానవత్వంతో మీరు అందరికీ ఉద్యోగాలని ప్రకటించినప్పుడు నిజంగా మా జీవితానికి ఆనందంతో అవధులు లేకుండా పోయాయి సార్. కానీ కేవలము ఒక్క ఓసీ ఉన్నత వర్గానికి మాత్రమే 4072 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు సార్. మరి మానవత్వం అంటే ఇదేనా సార్? మిగిలిపోయిన వారందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఉమెన్ అందరము ఉన్నాం సార్. సో మా పట్ల మీరు దయ చూపించి మాకందరికీ ఉద్యోగాలు కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. జగనన్న అంటే మాట తప్పని మడమ తిప్పని ఒక డైనమిక్ హీరో అనే దానికి మీరు నిలువెత్తి నిదర్శనం సార్. జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్తు. మీరు గోడల మీద కాదు సార్, మా అందరి గుండెల్లో ఉంటారు సార్ మీరు. కాబట్టి మా 98 వారికి అందరికీ ఉద్యోగాలు కల్పించి ఉన్నత విద్యాశాఖ మంత్రి వర్యలో బొత్స సత్యనారాయణ గారికి ఆదేశాలు జారీ చేసి మాకు త్వరలోనే మాలో ఆనందాన్ని వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. జై జగన్. నంద్యాల శోభా జిమ్ సెంటర్ లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ లో 4 బంగారు పతకాల క్రీడాకారులను నంద్యాల ఇండస్ ఆసుపత్రి ప్రతినిధులు శుక్రవారం సన్మానించారు. నంద్యాల పట్టణంలోని శోభా జిమ్ సెంటర్ అధినేత డైట్ ఫిట్నెస్ ట్రైనర్ కృష్ణ చైతన్య పర్యవేక్షణలో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో నంద్యాల బాడీ బిల్డింగ్ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డర్స్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు బంగారు పతకాలు లభించాయి. బాడీ బిల్డింగ్ లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ దుబాయ్ లో ఇంటర్నేషనల్ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు వెళ్లిన క్రీడాకారులు నంద్యాల ఇండస్ ఆసుపత్రి ప్రతినిధులు ఆర్థిక సాయం అందించారు. ఇండస్ ఆసుపత్రి ప్రతినిధులు ఇచ్చిన ప్రోత్సాహంతో పవర్ లిఫ్టింగ్ పోటీలలో 55 కేజీల విభాగంలో పవన్, 65 కేజీల విభాగంలో శ్యామ్ కు గోల్డ్ మెడల్స్ దక్కాయని శోభా జిన్ అధినేత కృష్ణ చైతన్య తెలిపారు. ఇండస్ ఆసుపత్రి సహాయంతో పవన్, శ్యామ్ లు దుబాయ్ లో జరిగిన పోటీల్లో పాల్గొని విజయం సాధించారని చెప్పారు. అందుకు సహకరించిన నంద్యాల ఇండస్ ఆసుపత్రి ప్రతినిధులను వైద్యులకు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అండ్ శ్యామ్, వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. నంద్యాలని మీరు అంటే ప్రపంచ స్థాయిలో మీరు నిలబెట్టారు. సో ఇంత చిన్న ఊర్లో నుంచి మీరు పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్లో మీరు గోల్డ్ మెడల్ సాధించారు అంటే వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మేము చేసింది చాలా చిన్న సహాయము. మీరు చాలా ఇన్స్పిరేషను ఇప్పుడున్న ప్రజెంట్ యూత్కి నంద్యాల లాంటి చిన్న చిన్న ప్లేసెస్ నుంచి ఇట్లాంటివి సాధించవచ్చు అనేది. అంటే దిస్ ఇస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. వీఆర్ ఆల్సో వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్, శ్యామ్ వీళ్ళిద్దరికి దుబాయ్లో జరిగిన ఈ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు సో ఇండస్ హాస్పిటల్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ పవన్, శ్యామ్ అండ్ ఫిట్నెస్ జిమ్ సెంటర్. సో నంద్యాల లాంటి చిన్న టౌన్ నుంచి ఇంత ఎక్స్పోజర్ సంపాదించి సో ఇంత శ్రమించి సో ఫైనల్గా ఈ ఇంటర్నేషనల్ స్టేజ్లో మన ఇండియా పేరు, నంద్యాల పేరు నిలబెట్టినందుకు ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ యూ పవన్ అండ్ శ్యామ్. నా పేరు కృష్ణ చైతన్య, ఫిట్నెస్ లేడీస్ అండ్ జెంట్స్ జిమ్ నంద్యాల డైరెక్టర్ని నేను. సో ఆగస్ట్ 1 నుంచి 7 వరకు దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అన్ని గేమ్స్ కండక్ట్ అక్కడ జరగడం జరిగింది. దాంట్లో పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్కి పవన్ అండ్ శ్యామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీంట్లో పవర్ లిఫ్టింగ్ శ్యామ్ 65 కేజెస్ కేటగిరీలో పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్లో 2 గోల్డ్ మెడల్స్ అండ్ పవన్ 55 కేజెస్ కేటగిరీ బాడీ బిల్డింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్లో 2 గోల్డ్ మెడల్స్ ఫర్ ఇండియా సాధించడం జరిగింది.
సో వీళ్ళు అక్కడికి దుబాయ్కి పోవడానికి చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాల్సి ఉంటారు. సో దానికి ముందుగా ఇండస్ హాస్పిటల్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు. చాలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు అక్కడికి వెళ్ళడం చాలా ఈజీ అయింది. అట్లనే చాలా జిమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ అందరు కలిసి ఫైనాన్షియల్గా ఇద్దరికి చాలా సపోర్ట్ చేశారు. సో ఈ మోరల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్లకు చాలా సపోర్ట్ ఇచ్చింది. సో వీళ్ళు మెడల్స్ ఇండియాకి అదే నంద్యాల నుంచి తీసుకురావడం చాలా గర్వ కారణము. సో థ్యాంక్ యూ ఇండస్ హాస్పిటల్ అండ్ ఆల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫర్ ద కైండ్ సపోర్ట్. అండ్ నా పేరు పవన్. ఈ నెల దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నంద్యాల తరపు నుంచి. ఈ ఇంటర్నేషనల్ గేమ్కి వెళ్ళడానికి ఆర్థికంగా నాకు అందరికంటే ముందుగా ఇండోస్ హాస్పిటల్ వాళ్ళు సాయం చేయడం జరిగింది. తర్వాత అందరూ నాకు హెల్ప్ చేశారు. దానికి తర్వాత అంతకంటే ముందు ఢిల్లీలో జరిగే నేషనల్ గేమ్స్కి శ్రీకరి హాస్పిటల్ విజయబాబు సార్ అందరికంటే ముందు నాకు ఆర్థిక సాయం చేసి నేషనల్స్లో మెడల్ కొట్టడానికి సార్ కూడా సహకరించాడు. దాని తర్వాత ఇంటర్నేషనల్కి నేను క్వాలిఫై అయిపోయినాను. దీనికంతా కారణం కృషి చేసినందుకు మా కృష్ణ చేత అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇటీవల నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్కు ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ కంప్రెసర్స్ దొంగలు తీసుకువెళ్లడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ దొంగతనం కేసులో 2 కంప్రెసర్స్ దాదాపు 70,000 విలువ కలిగి ఉంటుందని వారు తెలిపారు. ఇది టౌన్ హాల్లో ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకమైన టౌన్ హాల్ నంద్యాల పట్టణానికి సంబంధించి మున్సిపల్ టౌన్ హాల్, అలాంటి టౌన్ దగ్గర ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఏదైతే కంప్రెషర్స్ ఉన్నాయో వాటిని రెండింటిని దొంగిలించడం జరిగింది. వెంటనే పోలీసులు వాళ్ళు నెక్స్ట్ డేనే ఏదైతే తరలించిన ట్రాక్ ఆటోను సీజ్ చేశారు. తర్వాత పట్టుకున్న దొంగను కూడా పట్టుకొచ్చేసారు. మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ కూడా లాక్ చేశారు. వాళ్ళు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. కాలేదు, అది ఆ పనిలో ఉన్నారు. సుమారుగా 70,000 రెండు కంప్రెషర్స్ బయట దొరికారు. నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల కేడిసిసి బ్యాంకు చైర్పర్సన్ గా నూతనంగా నియామకం కాబడ్డ విజయ మనోహరి ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు సిఇఓలు అధికారులు ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లా సహకారం సంగముల కంప్యూటరీకరణపై చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేడిసిసి బ్యాంకు చైర్పర్సన్ మాట్లాడుతూ నూతనంగా కేడిసిసి బ్యాంకు చైర్పర్సన్ గా మహిళనైన తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు ఖాతాదారులకు మెరుగైన బ్యాంకు సేవలను అందించి బ్యాంక్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా పరిధిలోని 53 సహకార సంఘాల అధ్యక్షులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తావన సమర్థంలో వచ్చిన ఖర్చులు ఏదైతే ఉందో శాంతి కానీ పండించడం కానీ ఏదైతే ఉందో గత సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో 30% లోపలి ఉంటే కెపాసిటీ చూపే ఉంటారు. దానికి సంబంధించింది ఇక్కడ ఏమంటే స్పెసిఫిక్ కేసు వచ్చి సంజామవరం, అక్కడ ఏమైందంటే 1.5 మార్కు పూర్తి చేస్తున్నారు. సో మిగతా సంఘాలు కూడా ఉన్నాయి లేదని ఒకసారి చూసుకోవాలి. మొత్తం 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కలుపుకున్నా కూడా దాదాపు 5 ఉన్నాయి కాబట్టి ఆ గైడెన్స్ ప్రకారం మనం తీసుకోదగిన సంఘాలలో తీసుకున్నాము. ఒకటే ఏమంటే అంతకుముందు ఆయన ఈరోజు ఉమ్మడి జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేను నంద్యాల జిల్లాలో ఉన్న 54 సొసైటీల పాలకవర్గ మండలితో సభ్యులతో అందరితో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫస్ట్ అందరితో ఒకసారి ఇంటరాక్షన్ జరిపి తర్వాత ఇక్కడున్న సమస్యల గురించి అయితేనేమి, బ్యాంకుని ఎట్లా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పిన దాని గురించి అయితేనేమి అందరితో మాట్లాడి సీఈఓల గారితో కానీ అధ్యక్షుల వారితో కానీ అందరితో మాట్లాడి ఒక బ్యాంకు గురించి ఒక
ఐడియా రావాలని చెప్పిన ఉద్దేశంతో మేము ఈరోజు ఈ సమీక్షా సమావేశానికి నేను హాజరు కావడం జరిగింది. ఈ నన్ను ముఖ్యంగా ఇందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొదటిసారిగా నన్ను ఒక మహిళను తీసుకొని వచ్చి ఈరోజు కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా రైతులకు అయితేనేమి, పొదుపు సంఘాల మహిళలకు అయితేనేమి సమర్థవంతంగా సేవ చేయగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ తరఫు నుంచి సపోర్ట్ అంటే మాది మొదటి నుంచి కూడా 50 ఏళ్ల నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ మాది. మామగారు ఎస్వి సుబ్బారెడ్డి గారు జిల్లాకే కాదు రాష్ట్రం అంతటి కూడా సుపరిచితులు. ఆయన మంత్రివర్యులుగా చేసినారు, ఫస్ట్గా ఆయన కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా అయినారు, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆర్ఎండ్బి మినిస్టర్గా ఇలా చాలా పదవులు చేసినారు మామగారు. మా హస్బెండ్ ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాకు ఎమ్మెల్సీగా చేసినారు, కర్నూలు టౌన్ ఎమ్మెల్యేగా చేసినారు. అంటే ఇదంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి నాకు వాళ్ళందరి సహకారము సహాయము ఎల్లవేళలా ఉంటుంది. వాళ్ళందరి దీంతోనే నేను ఈరోజు ముందుకు రాగలిగినాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దీంతో బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా ఫస్ట్ టైం పొలిటికల్గా నేను ఒక హోదాలో అడుగు పెట్టినాను. ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 53 సహకార సంఘాల అధ్యక్షులు పాలకవర్గ సభ్యులతోటి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన కర్నూలు జిల్లా సహకార కేంద్రానికి ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రి వర్యులు నూతన చైర్పర్సన్ నియమించడం జరిగింది. మేడం చైర్పర్సన్గా శ్రీమతి ఎస్వి విజయమనవరి గారు లాస్ట్ మంత్ 22వ తారీఖున చార్ట్ తీసుకోవడం జరిగింది. చార్ట్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా సహకార సంఘ పరిధిలో ఉన్నటువంటి అధ్యక్షులు సీఈఓతోటి ఒకసారి ఇంటరాక్షన్ అయితే బాగుంటుంది. రాబోయే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధికి మనం ఏం చేయొచ్చు అనేది ఒక అవగాహన కావాలంటే వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళకి సపోర్ట్ ఏం కావాలనే దాంతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల జిల్లా సహకార సంఘ అధ్యక్షులు సీఈఓతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవడం, అలాగే మరింతగా బిజినెస్ను మల్టీపర్పస్ సెంటర్స్గా బిజినెస్ సెంటర్స్గా పిఎస్సీలను కంప్యూటరీకరించడం గురించి కానీ మన శాలరీస్ గురించి కానీ అన్ని విధాలుగా కూడా ఆడిట్ రిపోర్ట్స్ గురించి కానీ అన్నీ కూడా సమీక్షించుకోవడానికి ఇది ఒక వేదికగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్తగా ఎన్నికైన అక్క విజయ మనోహర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 38 సంవత్సరాల తర్వాత లాభాల్లోకి రావడం, సీఎం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా శుభసూచకం. నంద్యాల పట్టణంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఫ్రాంకు మోహన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ అనిల్ కుమార్ ప్రముఖ వైద్యులు ప్రారంభించారు. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెస్ట్ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత పట్టణంలో అన్ని వైద్య సేవలను అందించేందుకు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగా నూతనంగా షైన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అన్ని ఆధునిక సౌకర్యాలతో చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. నంద్యాలలో గత 1 సంవత్సర కాలంగా మన కరెంట్ ఆఫీస్ దగ్గరలో డాక్టర్ ఫ్రాంక్ మోహన్ విద్యుత్తుల స్పెషలిస్టు, అదేవిధంగా ఎమర్జెన్సీ కేసులను చూసడానికి డాక్టర్ కిరణ్మయ్య గారు ఇక్కడ క్లినిక్ రన్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ షైన్ చెస్ట్ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ని పూర్తి వసతులతో అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూకి సంబంధించినటువంటి బెడ్లు, వెంటిలేటర్లు, మానిటర్లు, అదే దానికి సంబంధించినటువంటి ల్యాబ్ పరికరాలు, అదేవిధంగా మొబైల్ ఎక్స్రే యూనిట్, ఇవన్నీ కూడా ఏర్పాట్లతో ఈరోజు ఈ షైన్ ఊపిరితిత్తులు మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ హాస్పిటల్ని డాక్టర్ ఫ్రాంక్ మోహన్ గారు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ పల్మనాలజిస్టు, డాక్టర్ కిరణ్మయ్య గారు ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టులు, అదేవిధంగా వీరితో పాటు ఈ హాస్పిటల్లో డాక్టర్ దిలీప్ అనస్థీషియా ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్, గత 1 సంవత్సర కాలం నుండి మంచి సేవలు అందిస్తున్నటువంటి ఫ్రాంక్ మోహన్, డాక్టర్ కిరణ్మయ్య గారు ఇప్పుడున్నటువంటి నూతన వసతులతో మరింత మెరుగైనటువంటి
సేవలు ప్రజలకి అందించాలని కోరుకుంటూ ఈ సేవల్ని నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన ఫ్రాంక్ మోహన్ గారు పల్మనాల్ డిస్ట్రిక్ట్ మన నంద్యాల కరెంట్ ఆఫీస్ ఎదురుగా వారి నూతన హాస్పిటల్ ఓపెన్ అవుతూ ఉంది. ఈ హాస్పిటల్ బాగా వృద్ధి చెందాలనేసి మా ఐఎంఏ నంద్యాల తరఫు నుంచి అందరు డాక్టర్స్ను స్వాగతిస్తున్నాం. అక్కడ కంప్లీట్ చెస్ట్ హాస్పిటల్ లాగా మరియు క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఇచ్చేలాగా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది. అలాగే ఐసీయూ వెంటిలేటర్తో పాటు వెంటిలేటర్ మానిటర్స్ సిరంజ్ పంప్స్ ఆక్సిజన్ సెటప్ కంప్లీట్ సర్వీసెస్ ఇస్తూ అలాగే ల్యాబ్ అండ్ ఎక్స్రే సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. దీన్ని అందరి ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మున్సిపల్ కమిషనర్ లేదా మున్సిపల్ శాఖ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్ ను పరిగణలోకి తీసుకోవద్దని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. కూతురిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2000 జరిమానా. నంద్యాల సాయిబాబా నగర్ కిరాణం షాపులో అగ్ని ప్రమాదం. నంద్యాల పట్టణంలో వినియోగదారుల సమావేశం. ఆజాదిగా అమృత్ మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్. 98 డిఎస్సీలో అర్హత కలిగిన అందరికీ ఉపాధ్యాయ నియామకం కల్పించాలని అభ్యర్థుల డిమాండ్. బాడీ బిల్డింగ్ లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మానం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో దొంగలు పడ్డారు, వారిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. జిల్లా సహకార బ్యాంక్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్న నూతన చైర్పర్సన్ విజయ మనోహరి. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షైన్ చెస్ట్ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.